టీమిండియా ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగే ఆఖరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. అహ్మదాబాద్ లో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. లేదంటే న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ లో శ్రీలంక ఓడిపోవాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్ శ్రీలంక సిరీస్ తో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తేనే సైకలాజికల్ గా అడ్వాంటేజ్ అవుతుంది. లేదంటే సొంత గడ్డ మీద బ్యాక్ టు బ్యాక్ పరాజయాల తర్వాత ఓవెల్లో పోటీ ఇవ్వడం కష్టమవుతుంది. అందుకే ఏ రకంగా చూసినా అహ్మదాబాద్ మ్యాచ్లో టీమిండియా కంబ్యాక్ కావాల్సిందే. పిస్తు సంబంధం లేకుండా పైచే సాధించాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆస్ట్రేలియాను చిత్తు చేయాల్సిందే. ఓడినా డ్రా చేసినా కష్టమే. అహ్మదాబాద్లో గెలిస్తేనే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 3-1 సొంతం చేసుకోవచ్చు. ఓవెల్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అడుగుపెట్టచ్చు. అందుకే కెప్టెన్గా రోహిత్ ఇప్పుడు అసలైన టెస్ట్ను ఎదుర్కోబోతున్నాడు. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్లో జరిగిన బైలెటరల్ సిరీస్లతో రోహిత్ లక్కీ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే టెస్టుల్లో తొలిసారి బిగ్ ఛాలెంజ్ను ఫేస్ చేస్తున్నాడు. కెప్టెన్గా తొలిసారి ఓ టెస్ట్ మ్యాచ్ను ఓడిపోయాడు. ఇప్పుడు ఆ ఓటమిని మర్చిపోయేలా టీమిండియాను నడిపించాల్సిన బాధ్యత రోహిత్ మీద ఉంది. కెప్టెన్గా హిట్ మ్యాన్ మళ్ళీ ట్రాక్ ఎక్కాలి. బ్యాటర్గాను మెరుపులు మెరిపించాలి. నాగ్పూర్ టెస్టులో సెంచరీతో బ్యాటింగ్ భారం మోపినట్టుగానే అహ్మదాబాద్లోనూ మెరుపులు మెరిపించాలి. ఆఖరి టెస్టుకు ముందు దొరికిన సమయాన్ని టీంలో స్ఫూర్తి నింపేందుకు వినియోగించుకోవాలి. సహచర ప్లేయర్ల బలహీనతల మీద టీం మేనేజ్మెంట్ ఫోకస్ చేయాలి. ఆసీస్ను కట్టడి చేసేందుకు వ్యూహాలకు పదును పెట్టాలి. స్పిన్ బౌలర్లను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. బ్యాటర్లు సమిష్టిగా రాణించాలి. దెబ్బకు దెబ్బ తీయాలంటే అహ్మదాబాద్లో చెలరగాలి. ఒక్క విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్లేస్తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.